నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి నియోజకవర్గంలో పోలీస్ సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను. మొదటి 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి, హోంమంత్రి గారిని కూడా కలిసి, నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనం అయినాయో నేను చూశాను. మీరు కఠినంగా వ్యవహరించాలని ఆవిడ కోరాను. మేడం గారు కూడా సమీక్ష పెడతాన్నారు, సెప్ రిలీజ్ చేస్తాన్నారు. ప్రజలందరూ చూస్తారు కదా, మొదటి 100 రోజులు గంజాయి చూస్తా పెట్టి బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంది. ఆల్రెడీ మీకు కంపట్లేదు, గుడ్, మేము మా పని మేము తీసుకుంటాం. ముందు ముందు మీరు చూస్తాం. నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి నియోజకవర్గంలో పోలీస్ సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను. మొదటి 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి, హోంమంత్రి గారిని కూడా కలిసి, నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనం అయినాయో నేను చూశాను. మీరు కఠినంగా వ్యవహరించాలని ఆవిడ కోరాను. మేడం గారు కూడా సమీక్ష పెడతాన్నారు, సెప్తో రిలీజ్ చేస్తాన్నారు. ప్రజలందరూ చూస్తారు కదా, మొదటి 100 రోజులు గంజాయి చూస్తా పెట్టి బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంది. ఆల్రెడీ మీకు కంపట్లేదు, గుడ్, మేము మా పని మేము తీసుకుంటాం. ముందు ముందు మీరు చూస్తాం.